బిగ్ బాస్ షోలో తాను ఉండలేకపోతున్నానని ఇంటికి వెళ్ళిపోతానని గంగవ్వ అన్నది. సరిగ్గా ఇలాగే గతంలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో సంపూర్ణేష్ బాబు కూడా ఇదే విధంగా వెళ్ళిపోతానని షో మధ్యలో నుండే వెళ్ళిపోయారు. ఆ వివరాలేదో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 4లోకి స్పెషల్ కంటెస్టెంట్గా వచ్చిన యూట్యూబ్ స్టార్ గంగవ్వ మొదటి వారంలోనే బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జునతో, నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, నేను వెళ్ళిపోతా అంటే కింగ్ నాగార్జున, గంగవ్వ నిన్ను బయటకు పంపేది నేను కానీ బిగ్ బాస్ కానీ కాదు, ప్రేక్షకులు వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది, వారి నిర్ణయాన్ని మనం శిరస వహించాల్సిందే అని అన్నారు. ఒకనొక దశలో మొదటి వారంలో ఎలిమినేట్ అయిన హౌస్ నుండి బయటకు వచ్చిన సూర్యకిరణ్తో, నేను బయటకు వెళ్తాననుకున్నా నువ్వు వెళ్ళావు అని, మొదటి వారంలోనే హౌజ్లో ఉండలేకపోతున్నా అని గంగవ్వ చెప్పకనే చెప్పింది. రెండో వారంలోకి వచ్చేసరికి ఈ వాతావరణం తనకు సరిపడటం లేదని, ఇక్కడ ఏసీ గాలి తనకు పడటం లేదని, కొద్దిగా ఆరోగ్యంగా కూడా బాగోలేదని బిగ్ బాస్కి తెలియజేసింది. తనకు తన ఊర్లోనే హాయిగా ఆ మట్టి గాలితో ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ తన ఊరి మనుషుల మధ్య మట్టి వాసనల మధ్య తిరిగే తాను బిగ్ బాస్ హౌజ్లో ఉండలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంది. బిగ్ బాస్ కూడా ఆమె ఆవేదన అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. సరిగ్గా ఇదే తరహాలో సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రసారమైన బిగ్ బాస్ షోలో అప్పుడు సంపూర్ణేష్ బాబు కూడా ఇదే తరహాలో తన బాధను వెలుబుచ్చాడు. అప్పుడు ఆ సీజన్కు హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు. అప్పుడు బిగ్ బాస్తో, నేను ఈ హౌజ్లో ఉండలేకపోతున్నా నన్ను బయటకు పంపించేయి బిగ్ బాస్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఒకనొక దశలో నేను చెబుతుంటే వినిపించుకోరా, నేను ఉండలేకపోతున్నా, చచ్చిపోతున్నాను, మా ఊరి వాళ్లను వదిలి నేను ఇన్ని రోజులు ఉండలేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, నన్ను పంపించి వేయండి, 4 రోజులు కూడా ఉండలేను, నాతో ఆడుకుంటున్నారా అంటూ, నేను ఎప్పుడు ఇన్ని రోజులు మా ఊరి వాళ్లను వదిలి ఉండలేదు అంటూ కాస్త ధిక్కార స్వరంతో అప్పుడు సంపూర్ణేష్ బాబు పెద్ద యుద్ధమే చేసి షో నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను తెలుగు సినిమా హీరో, పైగా గంగవ్వతో పోల్చుకుంటే ఆమెలో సగం వయసు ఉన్నవాడు, అతనే ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. కానీ 62 ఏళ్ల వయసులో గంగవ్వ షోలో నిలబడి షోకి న్యాయం చేయాలన్న సంకల్పంతో కంటెస్టెంట్స్ అందరికంటే హుషారుగా ఆడుతూ పాడుతున్నప్పటికీ, పల్లె వాతావరణంలో పెరిగిన ఆమె ఇక్కడ ఎక్కువ రోజులు ఇమడలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరు పల్లెటూరులో ఆ మట్టి వాసనలు పీల్చుకుంటూ పెరిగిన వారే. ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే గంగవ్వ తన గ్రామం నుండి వెళ్ళి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ తన గ్రామానికి వెళ్ళిపోతుంది. సేమ్ అలాగే సంపూర్ణేష్ బాబు కూడా షూటింగులు ఉంటే వచ్చి షూటింగులు ముగిశాక మళ్ళీ తన గ్రామం వెళ్ళిపోవడం అలవాటు. అంత పెద్ద సెలబ్రిటీస్గా ఎదిగినా ఇరువురు తమ గ్రామాన్ని, తమ ఊరి జనాన్ని వదిలి ఉండలేని వారు. డబ్బు పేరు కన్నా తమ ఊరే గొప్ప అని భావించే వ్యక్తులు వీరు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.